నాకేం తెలియదు. హలో బ్రో, హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? చూస్తున్నా, రాత్రి చూసా, ఎట్లుంది? గుడ్లో గేమ్ ఒకటి చూసా. నిజంగా సీజన్ 8 లో నెంబర్ వన్ గేమ్ అని అయితే అనుకుంటున్నాను. పృథ్వీ ఎట్లా ఆడాడు? పృథ్వీ అందరు బాగానే ఆడారు, ఒకళ్ళ మీద ఒకరు పడిపోయారు. నేను లేనే అక్కడ అని ఫీల్ అయ్యా ఫస్ట్. అంత ఫీల్ అయ్యా? ఏదో పట్టారు కదా, ఆ ఛాన్స్ పోయింది కదా. ఎస్పీ కొట్టేమో నేను. ఎందుకు కొట్టిద్దే చూడు, ఎంత మంచిగా అందరూ మంచిగా అంటుంది. అసలు నిజంగా భలే అంది మధ్యలో ఆ గేత దాటమా, నేను దాటలే, నువ్వు పోవే అని నిజంగా భలే అనిపించింది. నిజంగా సీజన్ 8 లో ఇస్ నెంబర్ వన్ గేమ్ అప్ప అది బాబా. అలాంటి గేమ్ రోజు పెడితే కిక్కే కిక్ మాకు, మామూలు కిక్ కాదు. 365 డేస్ ఆ ఓకే, ఎందుకంటే మాకు వేరే కనపడితే ఇప్పుడు మాకు కావాలి ఆ గేమ్. గుడ్లే గేమ్ చాలా బాగుంది, నీకు తెలియట్లా ఆ గుడ్లే గేమ్ అన్నది ఆ కాన్సెప్ట్ నిజంగా చాలా బాగుంది. రెడ్డి గుడ్డు దాస్తాడు, ఆ రెడ్డి గుడ్డు వల్ల నష్టమా లేదా లాభమా అన్నది అర్థం కావట్లే మాకు. అయితే చూడాల నాగార్జున గారు ఏం చెప్తారు ఇవాళ. పనికంట కూడా బాగా ఆడాడు, అందరూ బాగా ఆడారు. చివరికి అంతా రత్రత్ అయిపోయి గుడ్లన్నీ పడేశారు. పాపం నాగార్జున గారు ఇప్పుడు వచ్చి ఇలా షాక్ అయితే ఇస్తాడు అనుకో. మీ గుడ్లన్నీ వాళ్ళకి ఇచ్చేయండి, రెడ్ గుడ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు గుడ్లన్నీ అటు ఇచ్చేయండి, వాళ్ళే గెలిచినట్టు అంటాడేమో అని అయితే నాకైతే షాక్ అయితే అనిపిస్తుంది. ఏలా బానే ఉన్నది చెప్పింది వా, ఏంది మామూలుగా ఏంటి అసలు రచ్చ చేసింది, మామూలు రచ్చ అది పాప భయంకరం. తగ్గేదే ఎవరు కాదు, తగ్గేదే లే అంటున్నారు. ఆ నిజంగా చాలా అంటే చాలా మంచిగా ఆడారు అందరూ. నాకు వేరే రిపీటెడ్ గా చూసినా బ్రో, ఏమన్నా రిపీటెడ్ గా చూసినా? అసలు మిస్ అవ్వలేదు బ్రో, బ్రేక్ వచ్చింది అనుకో ఆ బ్రేక్ అని తిట్టినా నేను. గుడ్లో గేమ్ పెట్టరా బాబు, గుడ్లో గేమ్ పెట్టరా బాబు అని అంత అంటే ఎక్కడ మిస్సింగ్, ఎక్కడ ఏ కాలు ఎక్కడ పడిందా, ఏ చెయ్యి ఎక్కడ పడిందా, అబ్బో బాబు నిజంగా మైండ్ పోయింది బ్రో. నిజంగా ఆ గుంపులో గోవిందం.